नमस्ते अंदर की वेलकम टू यामी फुड तेलुगु मोस्ट डिलीशियस रेसिपी मी फेवरेट ना फेवरेट मन अंदर फेवरेट मसाला गुत्ते वंकाय कूर वेडिंग स्टाइल एला प्रिपेयर चेसुकोवाली वीडियो मोत्तम विवरिंचे पोतानु इंकेंदुकु कावाल्सिन वीडियो के वेल्लिपोदाम रेसिपी मीरु अंदर तप्पकुंडा ट्राई चेयंडि चाला सूपर उंटदि। ముందుగా నాలుగు పచ్చిమిర్చి విధంగా కట్ చేసి పెట్టుకోవాలి, మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, రెండు టమాటాలు విధంగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి, మూడు టీ స్పూన్లు వచ్చేసి నువ్వులు వేయించి పెట్టుకోవాలి, నాలుగు టీ స్పూన్లు పల్లీలు ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి, రోస్ట్ చేసేసి పొట్టు తీసేసి నువ్వులు ప్లస్ పల్లీలు రెండు కలిపి పేస్ట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని పక్కన పెట్టేసుకోండి పేస్ట్ని మొత్తము. ఇక్కడ నేను 8 వంకాయలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వంకాయలు మొత్తం ఒక్కొక్కటి కట్ చేసేసుకోవాలన్నింటినీ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ప్రతి ఒక్క వంకాయని. ఈ వంకాయలు మీరు సాల్ట్ వాటర్లో ఏమి యాడ్ చేయద్దు, డైరెక్ట్ మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి ఒక 200 ml ఆయిల్ వేసేసుకోవాలి. అందులో ఆయిల్ లైట్గా హీట్ అయిపోయిన తర్వాత ఈ వంకాయలు మొత్తం ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయలు మొత్తం ఆయిల్లోనే ఫ్రై కావాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ విధంగా మూత పెట్టేసి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి వంకాయలు మొత్తం. ఏ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది, మరి ఎక్కువ ఫ్రై చేయకండి. మళ్ళీ మధ్యలో మనం గ్రేవీలో వీటిని ఉడికించుకోవాలి. సో ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఆయిల్లో. ఆనియన్స్ మాత్రం ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి, పేస్ట్ మాత్రం అసలు పెట్టద్దు. ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ మొత్తం యాడ్ చేసుకోండి వేడి ఆయిల్లో. ఆనియన్స్ మీరు ఆయిల్లో వేస్తే ఈ విధంగా బుడగలు రావాలి. ఆయిల్ ఎట్లా వస్తుంది బుడగలు ఈ విధంగా రావాలి, అంత హీట్ ఉండాలి ఆయిల్ ఫుల్. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వాటితో పాటు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మంట మొత్తం హై ఫ్లేమ్ పెట్టేసుకోండి. మీరు స్టవ్ ఫ్లేమ్ వచ్చి హై ఫ్లేమ్ పెట్టేసేసుకుని వీటిని ఆనియన్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. ఈ మాత్రం ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ చేసేసుకోవాలి. పచ్చి వాసన వరకు మొత్తం కలుపుతూనే ఉండాలి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు 2 టీ స్పూన్లు వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాం. మీరు నార్మల్ కారం కూడా వేసుకోండి, దీనివల్ల కొంచెం కర్రీకి అనేది కలర్ ఎక్కువ యాడ్ అవుతుంది అన్నట్టు, అందుకే ఈ కారం వేస్తున్నాను నేను. మీరు నార్మల్ కారం కూడా వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ అంటే కొంచెం తక్కువ పసుపు వేసేసుకోవాలి. కొంచెం మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మన టమాటా పేస్ట్ ఉందిగా రెడీ చేసి పెట్టుకున్నది, అది కూడా వేసేసుకోండి. రెడీ చేసి పెట్టుకున్నాం మనం నువ్వులు ప్లస్ పల్లీల పేస్ట్, అది కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి ఇందులోనే. మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదే జార్లో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్ మొత్తం లేసేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలి సార్, మొత్తం కలిపేసుకోవాలి. టమాటా పేస్ట్ ప్లస్ అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ ప్లస్ పల్లీల నువ్వుల పేస్ట్ మొత్తం కలిసిపోవాలి. ఇప్పుడు మీరు హై ఫ్లేమ్ పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ, అందుకని చిక్కగా ఉంది గ్రేవీ అందుకుంచు అంటే. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి దీన్ని మొత్తం మూత పెట్టేసి, ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను, 200 ml ఉంటుంది ఇది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1.5 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మసాలా గుత్తి వంకాయ కూర కాబట్టి కొంచెం మసాలా ఎక్కువ పడుతుంది. ఇలా మసాలా తక్కువ తింటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తక్కువ వేసేసుకోండి మసాలా. మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి మొత్తం గ్రేవీలో యాడ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు మీరు చేయవలసింది ఏం లేదు, మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చే వరకు కర్రీని మొత్తం కుక్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సాల్ట్ కావాలనుకుంటే అడ్జస్ట్ చేసేసుకోండి. చూడండి లైట్గా ఆయిల్ పైకి వస్తుంది, చూడండి సైడ్ నుండి. మధ్య మధ్యలో కలుపుతూ విధంగా కుక్ చేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు కూర మొత్తం కుక్ చేసేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడైతే పైకి వస్తున్నప్పుడు పర్ఫెక్ట్ కూర కుక్ అయిపోయిందంటు. చూడండి మసాలా వంకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు లైట్గా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి, ఫ్రెష్ ఇది. ఇంతే సింపుల్ సూపర్ మసాలా గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ డిలీషియస్, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, చేసి ఎలా వచ్చినా కామెంట్లో చెప్పండి. దీన్ని మాత్రం మీరు బగారా రైస్ కాంబినేషన్లో వేసుకొని తింటే చాలా చాలా సూపర్ ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయినాయి వంకాయలు మొత్తం, జ్యూసీగా. గ్రేవీ చూడండి ఎట్లున్నది కన్సిస్టెన్సీ, చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయినాయి వంకాయలు మొత్తం, జ్యూసీగా ఉంటాయి. మీరు నోట్లో వేస్తే ఇట్లా కరిగిపోతాయి వంకాయలు. ఇంకేది కాస్త మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. ఎలా వచ్చిందో కామెంట్లు చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు యామి ఫుడ్ తెలుగు. మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. నేను చేసిన ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్ వన్స్ అగైన్.